ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న నివాసం ఏదవుతుందో అది అక్రమ కట్టడం అధ్యక్ష. దయచేసి ఆయనకు కూడా నోటీస్ ఇచ్చాం అధ్యక్ష. ఎందుకంటే నోటీసులు ఇద్దరికి ఇవ్వాలి అధ్యక్ష. అవసరం ఎవరైతే స్థలం తలుగా వాళ్ళు ఉంటారో యజమాని ఉంటారో వారికి ఇవ్వాలి. అందులో ఉన్న టెనెంట్కి ఎవరైతే అద్దె ఆయన అద్దెకుంటున్నా అంటారు కదా, అద్దెకున్న వాళ్ళకి కూడా ఇవ్వాలి అధ్యక్ష. కాబట్టి ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం నుంచి మేము ఒక బాధ్యతగా పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా దీంట్లో ఉన్నప్పుడు ఏ రకంగా దాన్ని సస్టైన్ చేసుకుని మాట్లాడతారు అధ్యక్ష? అది కరెక్ట్ అధ్యక్ష? ఏమంటే 9 కోట్ల రూపాయలు ప్రధానం 9 కోట్ల రూపాయలు నష్టపెట్టడం తప్పు కదా, తప్పు కదా అధ్యక్ష. అలాంటి భవనాన్ని అక్కడ కట్టడం అది కాదని చెప్పి మీరాగే ఇంకో 100 కట్టాలు వస్తే ఆ రోజు చట్టాలు ఉన్నాయా సార్? చట్టాలు చేశాను సార్, కొత్తగా చట్టం చేసి 2014 తర్వాత సిఆర్డీ చట్టం చేసి ఈ ప్రాంతాల్లో ఉండకూడదని చెప్పి మళ్ళీ అదే ముఖ్యమంత్రి వచ్చి ఆ కార్యక్రమం చేస్తే అదేమనుకోవాలి? దాన్ని ఎలా సమర్థిస్తారో మరి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష లీడర్గా ఉన్న అవసరం లేడు రామకృష్ణ గారు అపార అనుభవం ఉంది, ఏ రకంగా దాన్ని సమర్థిస్తారో నాకు అర్థం అవ్వట్లేదు. ఆయన ఇక్కడ చట్టం దాని పని చేసుకెళ్ళిపోతుంది. ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం గారు చేశారో చేసిన దగ్గర నుంచి రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నంత కాలం ఇచ్చిన మాట నిలబెట్టడం ఆ కార్యక్రమం చేయడమే మరి జయంగా కార్యక్రమం చేస్తా అధ్యక్ష. ఇది దీన్ని ఇంతలో దాటి గౌరవంగా జరిగిన తప్పును ఒప్పుకొని లేకపోతే గౌరవ జరిగిన తప్పుకు వచ్చి ఆలోచించి ఊరుకొని కార్యక్రమం ముందుకెళ్తే చట్టాన్ని గౌరవించాలని అవుతాం ఈ కార్యక్రమాన్ని.